తెరాస ప్రభుత్వమే దివ్యాంగులకు పెద్దపీట వేసింది. మాలే శరణ్యారెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దివ్యాంగులకు అభివృద్ధి సంక్షేమ పథకాలలో పెద్దపీట వేసిందని ఐసీడిఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా చైర్మన్ మాలే శరణ్యారెడ్డి అన్నారు. డిసెంబర్ 13 ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని స్త్రీ శిశు సంక్షేమ శాఖ దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహిస్తున్న దివ్యాంగుల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను ఆమె జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దివ్యాంగులు క్రీడలలో ఉత్సాహంగా పాల్గొని మానసిక శారీరక దృఢత్వం కలిగి ఉండాలన్నారు. ఈ రోజు జిల్లా స్థాయిలో దివ్యాంగులకు క్రీడా ఉత్సవాలు జరుగుతాయని, దానికి పెద్ద ఎత్తున దివ్యాంగులు హాజరైనని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకి 3016 కానీ వాళ్ళకు కావాల్సిన సంక్షేమ పథకాలు కానీ ప్రవేశపెట్టింది. చాలా సంతోషంగా దివ్యాంగులు ఉన్నారు. ఈ రోజు రేపు కూడా క్రీడా ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయని, దానికి రేపు పెద్ద ఎత్తున అధికారులు కలెక్టర్ గారు కానీ, సిటీ ఎమ్మెల్యే గారు కానీ, చైర్మన్ గారు, వీళ్ళందరూ కూడా హాజరు కానున్నారు. ఈ రోజు మొదటి రోజు కాబట్టి ఉత్సాహంగా అందరూ కూడా పాల్గొనడానికి మన ముందున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులకు పెద్దపీట వేసింది. వాళ్ళు ఉత్సాహంగా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు సంతోషంతో క్రీడల్లో పాల్గొనడానికి ముందున్నారని డిఆర్డీఏ పిడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల క్రీడలను విజయవంతం చేయాలని కోరారు. డిసెంబర్ 3 వికలాంగుల ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా దానికి ముందస్తు ప్రయాణంలో భాగంగా మరి వికలాంగులందరికీ కూడా ఈ అథ్లెటిక్స్ అదేవిధంగా స్పోర్ట్స్లో మరి పోటీ నిర్వహించి మరి వాళ్ళు కూడా ఆత్మస్థైర్యాన్ని నింపాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో దాదాపుగా మరి 10 రకాల పోటీలు జరుగుతాయి. దాంట్లో బిలో 12 ఇయర్స్ అదేవిధంగా 18 ఇయర్స్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్లలో కూడా అన్ని రకాల క్రీడలు నిర్వహించగలుగుతుంది. మరి ప్రపంచ వికలాంగ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క పండుగ వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించుకోవాల్సిందిగా అందరు వికలాంగులందరూ కూడా కోరుతా ఉన్నాం. అన్ని వికలాంగుల అసోసియేషన్ సంబంధించి కూడా మీ సభ్యులందరినీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వికలాంగ దినోత్సవ సందర్భంగా డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా రన్నింగ్ రేస్, అదేవిధంగా షార్ట్ పుట్, డిస్కస్, ట్రైసైకిల్స్, చెస్, క్యారమ్స్ ఇటువంటి ఆటలు 17 ఇయర్స్ మరియు అబో 17 ఇయర్స్ వారికి సపరేట్గా పెట్టడం జరుగుతుంది. అది ఈరోజు 27 మరియు 28 2 డేస్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే 17 ఇయర్స్ వారు మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తారో వారికి రాబోయే స్టేట్ లెవెల్లో పంపించడం కూడా జరుగుతుంది. అందుకొరకు క్రీడాకారులు మంచి పర్ఫార్మెన్స్ చూపించి ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి రాబోయే స్టేట్ లెవెల్లో మంచి పర్ఫార్మెన్స్ చూసి మన నల్గొండ డిస్ట్రిక్ట్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సుభద్ర, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మక్బూల్ అహ్మద్, ఎస్జీఎఫ్ సెక్రటరీ ఆర్ నాగేశ్వరరావు, పీఈటి కృష్ణమూర్తి, కంచర్ల ఎల్లయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.